Seradindu samakare parabrahma swarupini vasara pita nilaya saraswati namostute. Andariki namaskaram. Naa peru Dr. Ralapalli Ravi Kumar. Paa devotional ki swagatham. Ee vaaram manam dwadasa rasula phalithalu ela unnayo telusukundam. Munduga ee vaaram ante 29th May 2022 nunchi 4th June 2022 varaku dwadasa rasula phalithalu ela unnayo telusukundam. Munduga dwadasa rasula phalithallo velle mundu ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. గురువు స్వస్థానమైన మీన రాశిలో ఉన్నారు, అలాగే కుజుడు కూడా మీన రాశిలో ఉన్నారు, రాహు మేష రాశిలో ఉన్నారు, అలాగే శుక్రుడు మనకి మేష రాశిలో ఉన్నారు, రవి మనకి వృషభ రాశిలో ఉన్నారు, అలాగే బుధుడు కూడా మనకి వృషభ రాశిలో ఉన్నారు, అలాగే కేతు వచ్చేసి మనకి తులా రాశిలో ఉన్నారు, శనిమటుకు స్వస్థానమైన కుంభ రాశిలో ఉన్నారు. ఇక రెండో రాశి అయిన వృషభ రాశి. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 1-2-3-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు. ఈ రాశి వారికి పట్టుకు అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం ఎప్పుడు చూసుకున్నా కూడా సాధారణంగా యోగకారకుడు అదృష్టకారకుడు చూసుకోవాలండి. ఎప్పుడైతే అదృష్టకారకుడు యోగకారకుడు మనకి లక్ ఫేవర్ చేసే ప్లానెట్ చాలా బాగున్నాడో ఆటోమేటిక్గా ఆ వారం కూడా మనకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కాబట్టి వృషభ రాశికి యోగకారకుడు అదృష్టకారకుడు అనే శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో కుంభంలో ఉన్నాడు. కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే దైవబలం దైవానుగ్రహం గురించి మనం చెప్పుకున్నప్పుడు మటుకు గురుబలం అని చెప్పుకున్నప్పుడు మటుకు గురువుని చూడాలి. గురువు మనకు వచ్చేసి లాభస్థానమైన మీనంలో స్వస్థానంలో ఉన్నాడు. సాధారణంగా మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఎప్పుడైతే గురువు ప్రవేశిస్తాడో సో ఆ గురువు కూడా సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు అనమాట. కాబట్టి వృషభ రాశి వారికి మొత్తం కూడా ఈ సంవత్సర కాలం కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మటుకు ఈ వారం రోజులు మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, పత్రికా రంగం వారికి, మీడియా రంగం వారికి, అలాగే యూట్యూబ్ రంగం వారికి, అలాగే మూవీ రంగం వారికి కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలవుతాయి. అవివాహితులకు వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులు ఉద్యోగం, ఉద్యోగస్తులకి మంచి పేరు కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇదే కాకుండా శని, ముఖ్యంగా శని బలం చాలా బాగుంది కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు, మిత్రులను కలుస్తారు, అలాగే దైవదర్శనం చేసుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, ఒక గురువుని కూడా దర్శిస్తారు. గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు పరిపూర్ణంగా ఉంటుంది. ఇంట్లో గృహిణులకి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక వినాయకుడు ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అలాగే ప్రముఖమైన పనులకు కానీ, ఎక్కడైనా ముఖ్యమైన పనులకు కానీ, లేదంటే ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళినప్పుడు మటుకు వైట్ కలర్ డ్రెస్ వేసుకుంటే కనుక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది. అలాగే మనకి ముఖ్యంగా ఈ గురువుతో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. దీన్ని గురు మంగళ యోగం కూడా అంటారు. కాబట్టి శుభాలు కూడా తప్పకుండా మన ఇంట్లో జరుగుతాయి. అలాగే మనకి ఈ చుట్టాలు ఎవరైతే ఉన్నారో బంధువులు కూడా, బంధువులతో మీ ఇల్లు కళకళలాడుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకు మటుకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. మంచి ఉన్నత సీట్ గాను, మంచి ర్యాంక్ కానీ తప్పకుండా ఒక మంచి యూనివర్సిటీలో సాధించేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఆరోగ్యం విషయంకి వస్తే కొన్ని రోజుల క్రితం దాకా ఆరోగ్యం అసలు బాగాలేదు వృషభ రాశి వారికి. ఇప్పుడు ప్రస్తుతం మటుకు ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఫారెన్ టూర్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కూడా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారి మటుకు వీలైతే మనకి ముఖ్యంగా ప్రస్తుతం మటుకు మేషరాశిలో రాహు ఉన్నారు కాబట్టి వీలైతే కనుక ప్రతి శనివారం కొన్ని రోజుల పాటు ఉపవాసం ఉండడానికి మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది.